రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగబోతోంది ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమేనని భావిస్తున్నారు సాయంత్రానికి ఫలితం రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ముందు బ్యాలెట్ పేపర్లను క్రమ పద్ధతిలో అమరుస్తారు ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను వేరుచేసి టేబుల్పై ఉన్న ట్రేన్లో పెడతారు అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది తొలుత ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు ఎంపీలు బ్యాలెట్ పేపర్లపై తమ ప్రాధాన్యత ఓటును గ్రీన్ పెన్నుతో ఎమ్మెల్యేలు పింక్ పెన్నుతో గుర్తించారు ఎంపీల ఓటు విలువ ఏడు వందలు కాగా జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ జరిగింది ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు ఆమెకు అరవై రెండు శాతం ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు అయితే యశ్వంత్ సిన్హా కూడా గట్టిపోటీ ఇస్తాననే నమ్మకంతో ఉన్నారు ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చిన పార్టీల్లోని కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు తనకు ఓటు వేసి ఉంటారని చెబుతున్నారు ఎన్నికల్లో విప్ జారీ చేసే అవకాశం లేకపోవడం రహస్య ఓటింగ్ వల్ల బీజేపీ నేతల్లో కొందరు తనవైపు మొగ్గి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒక్కో రాష్ట్రం ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించిన తర్వాత ట్రెండ్స్ వెలువరించేందుకు పార్లమెంట్ హౌస్లోని రూమ్ నెంబర్ సెవెంటీ త్రీలో మీడియా స్టాండ్ ఏర్పాటు చేశారు సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది